సెప్టెంబర్ 17 పురస్కరించుకుని సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ నుంచి డివిజన్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండపల్లి సతీష్తో సీనియర్ బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నామాలగుండు నుంచి చిలకలగూడకు గాంధీ బొమ్మ వరకు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. నామాలగుండు సికింద్రాబాద్ భాజపా కార్యాలయంలో బండపల్లి సతీష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భాజపా నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలంటే బీజేపీతోనే సాధ్యమని బండపల్లి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజును టీఆర్ఎస్ ప్రభుత్వం జరపకపోవడం దారుణమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపిస్తామని బండపల్లి సతీష్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని నేతగా పద్మారావు గారు ముందున్నారని బండపల్లి సతీష్ ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎందరో ఎన్నో త్యాగాలు చేశారని బండపల్లి సతీష్ గుర్తు చేశారు. ఇది విమోచనం కాదు, విలీనం అని అంటున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి విమోచన దినోత్సవం జరిపే ధైర్యం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 విమోచన దినంగా నిర్వహిస్తామన్నారు. ప్రకటించాలి, తెలంగాణ విమోచన దినాన్ని అధికారంగా ప్రకటించాలి. ఉజ్వల జల సీతరంగ తవ శుభనామే జాగే, తవ శుభాశిష మాగే, జాయే తవ జయ దాతా. జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా. జయ హే, జయ హే, జయ హే, జయ 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 హే భారత మాతా కీ జయ. యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎవరి బర్త్డే ఉందో నీ దగ్గరకు వస్తామట.
ఈరోజు తెలంగాణ ప్రజలమంతా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనం జరుపుకుంటున్నాము. తెలంగాణ ప్రజలందరికీ బీజేపీ పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన దేశానికి ఎలాగైతే 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిందో, మన తెలుగు ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం ప్రజలకి ఈరోజు అనగా సెప్టెంబర్ 17 1948 రోజున అసలైన స్వతంత్రం వచ్చింది. దీనికైన ముఖ్య కారకులు మన తెలంగాణ అమరవీరులు కారణం. అందుకు మనకి సపోర్ట్ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పటి హోమ్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన ఏ లోకంలో ఉన్నా మనందరికీ ఒక మంచి చేసి, ఒక మంచి నాయకుడిగా మనందరికీ ఒక దిశానిర్దేశాన్ని చేశాడు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ సమయంలో ఎలాగైతే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని బహిరంగంగా ప్రజల్లో అందరికీ చెప్పి మోసం చేశారో, మా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో అధికారంలోకి రాగానే తప్పకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అఫీషియల్గా ప్రకటించి జరుపుకుంటామని నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాను. భారత్ మాతా కీ జై.